హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో నా లాస్ట్ వ్లాగ్ ది కంటిన్యూషన్. లాస్ట్ వ్లాగ్లో నా బర్త్డే అంతా ఎలా జరిగింది అన్నది షేర్ చేశాను కదా, ఇంకా దాని కంటిన్యూషన్ వ్లాగ్ ఈ రోజు చూస్తారు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈ ఇయర్ నా బర్త్డే చాలా స్పెషల్గా జరిగింది. ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో చాలా మంచి టైం స్పెండ్ చేశాను. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈవినింగ్ నేను 7 శనివారాల వ్రతం పూజ చేద్దాం అనుకున్నాను. అది ఈ వ్రతం గురించి నాకు కూడా కంప్లీట్గా తెలియదు, బట్ నండూరి గారి వీడియోస్ చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఈ 7 శనివారాల పూజ అన్నది నేను కూడా చేసుకుందాం అనుకున్నా, కానీ ప్రాసెస్ ఏంటో తెలియక ఆగాను. బట్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అన్నది తెలుసుకున్నాను, అందుకనే నా బర్త్డే రోజే ఈ పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో దట్ డే ఈస్ గోయింగ్ టు బీ ద ఫస్ట్ వీక్ ఆఫ్ 7 శనివారాల వ్రతం. నేను ఈ వ్రతం గురించి పెద్దగా ఏమీ షేర్ చేయట్లేదు ఈ వీడియోలో, బికాజ్ నాకు కూడా అంతగా తెలియదు కదా. నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అయ్యింది మాత్రమే చూపిస్తున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఒకసారి నండూరి గారి వీడియో చూసి స్టార్ట్ చేయండి. అండ్ పూజ చేసే విధానంలో ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ నన్ను కామెంట్స్లో కరెక్ట్ చేయండి, బికాజ్ మా ఇంట్లో ఎవరికీ పూజ గురించి తెలియదు, మా అమ్మకైతే అస్సలు తెలియదన్నమాట. నేను ఇలా యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం కానీ లేకపోతే అమ్మ వాళ్ళ దగ్గర తెలుసుకోవడం కానీ ఆ మాత్రం నాలెడ్జ్తో పూజ అయితే మొదలుపెట్టాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ పూజకి మనకి మెయిన్ కావాల్సింది చలిమిడి ప్రమిదలు. మనం దీపారాధన అంతా కూడా ఈ చలిమిడి ప్రమిదలోనే పెడతాము అండ్ నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ చలిమిడి ప్రిపేర్ చేశాను. ఇప్పుడు వీటిని ప్రమిదల్లా ఒత్తుకొని దాని మీద నామం పెట్టాలి. నాకు ఈ మధ్య ఆ వైట్ కలర్ చలిమిడి మీద నామం పెడుతూ ఉంటే చాలా బాగా నచ్చుతుంది, అందుకనే ఏ పూజ చేసినా చలిమిడి మీద నామాలు అయితే కంపల్సరీ పెడుతున్నాను. ఇంకా నేను నా 7 శనివారాల వ్రతం పూజ ఎలా చేసుకున్నాను అనేది మీ అందరితో కూడా షేర్ చేస్తాను. ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ క్యాచ్ చేస్తాను, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. గజాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః.
వెంకటేశాయ నమః ఓం శ్రీనివాసాయ నమః కొంచెం తెలిసి కొంచెం తెలియక నాకు వచ్చినట్టు మొత్తానికి ఎలాగైతే నేను పూజ అయితే చేసుకున్నాను. సో ఈ విధంగా నా ఫస్ట్ సాటర్డే ఆఫ్ పూజ జరిగిందనమాట. ఇంక ఇక్కడ మన గోవింద కూడా హారతి చేస్తున్నాను. ఆ దీపాల వెలుగులో గోవింద కూడా చాలా నిండుగా కనిపిస్తున్నారు కదా. నాకైతే ఆ ఫోటో ఫ్రేమ్ కానీ అక్కడ పెట్టిన దీపాల పిరమిదులు కానీ లేకపోతే ఆ పువ్వులు కానీ చాలా మంచిగా అనిపిస్తున్నాయి. చూడడానికి చాలా బ్రైట్గా కలర్ఫుల్గా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉందన్నమాట. పూజ చేసే విధానం ఏంటో తెలియక ఇన్ని రోజులు ఆగాను. అనుకోకుండా నా పుట్టినరోజు నాడే ఈ పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ ఇంకా సండే రోజు వ్లాగ్ కూడా ఇదే వీడియోలో యాడ్ చేస్తున్నాను. సండే రోజు మేము అమ్మవారికి బోనం పెడుతున్నామన్నమాట. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రంగం చెప్పే ముందు రోజు అన్నమాట. సో ప్రతి సంవత్సరం ఈ రోజే మేము అమ్మవారికి ఇక్కడ వైజాగ్లో బోనం పెడతాము. లాస్ట్ ఒక 3 సంవత్సరాల నుంచి అనుకుంటాను మేము బోనం పెడుతున్నాము. బేసిక్గా ఆంధ్ర వాళ్ళు ఇలా అమ్మవారికి బోనం పెట్టడం కానీ ఇవేమి చేయం కదా. అంటే ఈ బోనాలన్నీ కూడా తెలంగాణ సైడ్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఆంధ్ర సైడ్ చాలా తక్కువ. అండ్ కొంతమందికి ఎలా అంటే బోనం పెట్టాలి అని అనిపించినా మనకి ఆనవాయితీ లేదు కదా ఎందుకు ఇలా చేసుకోవడం అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు అలా అనుకోలేదండి. మాకు ఆచారం ఉన్నా లేకపోయినా మనం ఎంత మనస్ఫూర్తిగా దనం పెట్టుకుంటున్నామో ఆ దేవుడికి అన్నది ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆ దేవుడికి మనం మనస్ఫూర్తిగా ఏ సిచ్యువేషన్లో ఉండి దనం పెట్టుకున్నా ఆయన మనకి నెగిటివిటీ ఎప్పుడూ ఇవ్వరు, పాజిటివిటీయే ఉంటుంది. అండ్ ఏ నెగిటివిటీ అయినా మనం ఫేస్ చేస్తున్నాము అంటే అది మనం తెలుసో తెలియక మన చేతులారా చేసుకున్న మిస్టేక్స్ వల్లనే ఉంటుంది. లేదు అంటే ఈ పూజ చేసేస్తే దేవుడు మనకేదో నెగిటివిటీ ఇచ్చేస్తాడు, మన హెల్త్ బాగోదు, సంపద ఉండదు, అవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు. మీకు నిజంగా ఆ పూజ చేసుకోవాలి అనిపిస్తే మంచిగా కూర్చొని దీపం పెట్టుకొని పూజ చేసుకోండి. లేదు దీపం పెట్టడానికి కూడా కుదరట్లేదు అంటే ఒక ప్లేస్లో కూర్చొని మనసులో ఆ దేవుని స్మరిస్తూ ఉండండి, అంతే చాలు. మనం ఏ సిచ్యువేషన్లో ఎలా ఉన్నా ఆ దేవుడు మన ప్రేయర్స్ని అన్నిటిని స్వీకరిస్తాడు. ఇంకా మేము ఆంధ్ర కదా, మాకు ఈ బోనాల గురించి అస్సలు తెలియదు అన్నమాట. ఒకసారి మా కజిన్ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ ఆ తర్వాత కోవిడ్ టైంలోనేమో నేను ఫస్ట్ టైం రంగం చూశాను, చాలా బాగా అనిపించింది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అనుకుంటాను బుజ్జిబాబుకి హెల్త్ బాగాలేనప్పుడు తను నాకు చెప్పింది ఏంటి అంటే అమ్మవారికి మొక్కుకో, వాడికి హెల్త్ అంతా నార్మల్ అయిన తర్వాత బోనం పెట్టు అని చెప్పి. సో అదే విధంగా వాడికి నార్మల్ అయిన తర్వాత బోనం అయితే పెట్టాను. అండ్ మా ఇంట్లో అంబలి కానీ చద్దన్నం కానీ ఎప్పుడు పెట్టలేదన్నమాట. అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను ఏం పెడతారు ఏం పెట్టరు అని. మా ఆనవాయితీ ఏంటి అంటే అన్నం, పెసరపప్పు, ఇంకా నాన్ వెజ్ ఏమైనా పెట్టాలి అనుకుంటే అది స్వీట్స్, పళ్ళు, కాయలు పెడతాము అంతే. ఇంకా ఆ ఇయర్ నుంచి ప్రతి ఇయర్ అమ్మవారికి బోనం పెడుతున్నాము. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి మనం దండం పెట్టుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను నా హెల్త్ బాగుండాలి అని దండం పెట్టుకునేటప్పుడు దేవుడి మీద మొత్తం భారం వేసేసి నువ్వు ఇక్కడ స్వీట్స్ హాట్స్ అన్నీ ఎలా పడితే అలా తినేస్తే ఆ దేవుడైనా ఏం చేయగలడు చెప్పండి. మనం కంట్రోల్డ్గా ఉండి రిమైనింగ్ భారం అంతా దేవుడి మీద వేస్తేనే మనం హెల్తీగా ఉండగలము. సో ఇది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వనివ్వండి, మనం మొత్తం దేవుడి మీద భారం వేసేదానికన్నా ముందు ఫస్ట్ మనం కష్టపడాలి. అలా ఉంటేనే ఆ దేవుడి సపోర్ట్ ఎప్పుడూ మనకు ఉంటుంది కాబట్టి మనం అనుకున్న గోల్స్ అన్ని మనం రీచ్ అవ్వగలం. అండ్ మాకు ఇంట్లో అమ్మవారి ఫోటో ఏమీ లేదన్నమాట. అంటే ఉజ్జయిని మహంకాళి అమ్మవారిది కానీ, రేణుకా ఎల్లమ్మది కానీ, పెద్దమ్మ తల్లిది కానీ ఇలా ఫొటోస్ ఏమీ లేవు కాబట్టి బయట హాల్లో నేను ఎప్పుడు పూజ చేసే దగ్గర పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్కడ అమ్మవారు ఉన్నట్టు భావించి నైవేద్యం అయితే పెడుతున్నాను. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అమ్మవారి ఫొటోస్ అన్ని తీసుకొచ్చుకోవాలి అనుకుంటున్నాను. అండ్ అమ్మవారి దర్శనంకి కూడా వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్తున్నాం కానీ అమ్మవారి దర్శనం అయితే జరగలేదు. ఈసారి మాత్రం ఎలా అయినా అమ్మవారి దర్శనం చేసుకొని రావాలి అనుకుంటున్నాము. ఇంకా చూశారు కదా, ఈ విధంగా ఈ సంవత్సరం అమ్మవారికి బోనం అయితే సమర్పించాను. అండ్ ఈ వ్లాగ్ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. ఈ ఛానల్లో నేను ఫుల్ లెంత్ వీడియోస్తో పాటు చాలా షార్ట్ వీడియోస్ షేర్ చేశాను. మీకు ఎవరికైనా షార్ట్ వీడియోస్ చూడడం ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక్కసారి షార్ట్ వీడియోస్ కూడా చెక్ చేయండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బాయ్.